ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః. హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ. యో మద్భక్తః సమే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. తుల్య నిందా స్తుతిః మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః. భక్తిమాన్ మే ప్రియో నరః. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఏ శ్రీరామ పరంధామ, పతిత పావనములకు నీ చరణములే మాకు శరణము. నీవు వేరు, నేను వేరునా? నేను వేరు, వీరందరూ వేరునా? అంతా నీవే, అందరము నీ బిడ్డలమే. నీ దయారసమున కంటే మాకు వేరే ధనము దేనికి? అంతకంటే శాశ్వతమైన ఐశ్వర్యము వేరే ఉన్నది. నిన్న ఆశ్రయించిన వాడు మహాపాపి అయినను నీవు నిరాకరింపలేదు. సర్వాంతర్యామివి నీవు, నీవే సర్వము అన్న సత్యము మరచి నేను నేను నాది నాది అని సంసార సాగరమును మునిగి తేలుచున్న మాకు నీకన్నా జ్ఞానమార్గ ప్రదాతలెవరు? మా అజ్ఞానాంధకారమును కరుణాద్యోతితో మాపగలవాడవు నీవి. మాకు సత్యమార్గము చూపగలవాడవు నీ ఒక్కడవి. మేము ఆశ్రితులం, నీవు రక్షకుడవు. ఎవరా నువ్వు? దేవుడు కూడా దీపానికి చుట్టముట్టిస్తావు? ఏ నీ అబ్బగంట మల్లన్న, నాన్న మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ పశువుని ఇలా సాగనిస్తే మనం ఒక క్షణం కూడా ఈ ఊళ్ళో కాపురం చేయలేము. వీడికి శాస్తి జరిపి తీరాలి. నీకెందుకు నాయన కోపం? మానవుల పాపపుణ్యాలు పాలించటానికి దేవుడున్నాడుగా, నువ్వు ఊరుకో. పోతన్న గారు తమరలా సెలవీకండి,
వీడి దుర్మార్గం రోజు రోజుకు మితిమీరుతోంది. నిన్న మట్టసాగ చూడండి, దేవుడు అభిషేకానికి ఇచ్చిన పాలు కళ్ళంగడి పాలు చేశాడు. ఇట్లా ఎన్నిని చూస్తూ ఊరుకుంటాం బాబు. శాంతించు నాయన, శాంతించు. ఆ పాలు కళ్ళు పాలు కావడం దేవుడికి ఇష్టమైనప్పుడు మనకెందుకు ఆ విచారం? దేవుడికి నీవు నేను ఎంతో వాడు అంతే. ఓనాటికి వాడే తెలుసుకుంటాడు. మల్లన్న, వాణ్ణి పోని. మల్లన్న, లక్ష్మి ఇచ్చే. లక్ష్మి ఇస్తావా లేదా? ఇది ఎవరి కోసం చెప్తే ఇస్తా. అయితే నేను ఇవ్వను. ఇయ్యో కదూ. ఇవ్వను. నిజంగా ఇవ్వా? చెగాలా. మీ అన్నయ్యకి ఆ పప్పుడగదు, పేరు చెప్పాలి. అత్తయ్య, అది నాకు ఇమ్మను. ఏంటి సరదా? అదేమిటో చెప్పమను. మరి అమ్మా, పెళ్ళైన తర్వాత కదా మూడు పేరు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమమ్మా? ఇప్పుడే ఉంటావు. సరేలే, పెళ్ళయ్యాక మల్లని మల్లన్న మల్లన్న అని రోజు 100 సార్లు పిలిచిందాక అన్నానికి కానిస్తామని చూస్తా. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అన్నయ్యా, మన వాకిలి చిన్నదన మాటే మర్చిపోతుంటావు. కాళ్ళు కడుక్కో బావా. ఏ అంత తొందరే? మీ మామగారు ఊళ్ళో వాళ్ళందరూ యోగక్షేమాలు విచారించి రావద్దు. ఆయన గారికి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఊరంతా చల్లగా ఉంటే చాలు. అత్త మీద కోపం దుత్త మీదని దాన్ని కేకలేస్తావేనా ఆయన? నీ ఇష్టం వచ్చినప్పుడే కడుక్కో, లేకుంటే మానే. ఏం కర్మమో, మీ తండ్రి కొడుకుల మధ్య నాకు వచ్చింది కష్టం. పై పని చేదురా. వచ్చిన తర్వాత ఆయన్ని అడుగు. దయా దానం దేనికైనా ఓ అంతు పొంతు ఉండాలి. అందరూ దేవుని బిడ్డలు, నీకు నీకు ఏమి భేదం లేదు. మనం వేరు, ఇతరులు వేరునా? మన సొమ్మంటూ ఏదుందో అది అందరిదిని. సరే, ఆ కాస్తా పోతే గొంతులో ఇన్ని నీళ్లు పోసేవాడున్నాడు. అన్నిటికీ దేవుడు దేవుడు. రేపు మనం తిండి లేక మనమలం మాడిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అనుగ్రహిస్తాడు. జానకి, పోతన భక్తి పరిపక్వమైనది. ఆతని అనుగ్రహింప నిశ్చయించి తిని. చాలా పొద్దుపోయింది, వెళ్ళండి బాబు. చలవు బాబయ్య. శారదా, లక్ష్మి వస్తున్నా నాన్న. నీకా?
నా ప్రేమ, దేవుని ఆశీస్సులు తెచ్చానమ్మా. చాలవు. అదాకాలం తల్లి, సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా నాయనా. ఎవరే అది? నాళ్ళైందయ్యా మెతుగంటూ కురికి. గంజి నీళ్ళైనా దొరకలేదు. తిరిగి తిరిగి కాళ్ళు తీసుకుపోతున్నాయి సామి. కదిలితే ప్రాణం పోయేలాగుంది. గంజి నీళ్ళు పోయించు తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. పాప రా నాయన, లోపలికి రా. మీరు మాకేం లేండి, ముందు మీరు భోంచేయండి. అభ్యాగతి స్వయం విష్ణు. ఓ చిట్టి తల్లి, అసలు కావటంలే. మా ఆవిడ వంట మా బాగా చేస్తుంది. పాకాలు బాగున్నాయా? అది సరసాని మృతం వల్లే ఉంది. మా అమ్మ చేతితో కూడా ఇలా తినలేదు. మీ మేలు జన్మజన్మాల మరిచిపోను. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మనదేముంది బాబు, ఇచ్చేవాడు తినేవాడు అంతా భగవంతుడే.
పట్టు వేయిగా వర్తిల్లాను. సదాకాలం చల్లగా వర్తిల్లమ్మా అన్న గారు. నమస్కారం మహారాజ్. పాపం ఎంతో ఆకలితో వచ్చాడు, ఈ భోజనంతో పూర్తిగా సంతోషించి ఉంటాడు. సంతోషించే కాదు, దీవించి కూడా వెళ్ళాడు. వస్తుండి బాధపడేది మనం గాని వాడికే. ఇచ్చిదానా ఇల్లు వాకిలి ఏదో ఉన్నంత వరకు కలి గంజి దేవుడు మనకిచ్చింది. అలాంటి వాళ్ళని ఆకలి ఉన్న వానికి పెట్టిన ఒక్క కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక్క కన్నీటి బొట్టు, 100 సత్రయాగాలు, 1000 కుంభాభిషేకాల కంటే పుణ్యం తెలుసా? పేదవారికి పెట్టింది ఏనాటికైనా దక్కి, వారి సంతోషమే పరమాత్మ సంతోషం. మరీ బాగుంది మీ వేదాంతం. ఈ తనకుమాలిన ధర్మం ప్రారంభిస్తే మన సంగతి ఆ దేవుడే విచారించాడు. తప్పకుండాను, తన భక్తుల బరువు బాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు, అవన్నీ ఆయనే తీరుస్తాడు. చక్కగా తీరుస్తాడు, ఇంత చల్లగా మనం చూస్తున్నాడుగా. విధానా ఆశకు అంతున్నదట. చూడు ఇంకేం కావాలి మనకు? ఈ ఇల్లు, రత్నాల వంటి ఈ పిల్లలు, ఈ రైతు జీవనం. చూడు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తినుడు వడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేతు, తృప్తిని మించిన ధనము, భక్తిని మించిన మోక్ష సాధనము లేదు తెలుసా? భక్త శిరోమణి పోతనామాత్య, ప్రపంచమున భక్తి ప్రభావము ప్రకాశింపవలసి ఉన్నది. పండిత పామరులు చదివి విని ఆనందించి తరించునటుల శ్రీ మహాభాగవతమును ఆంధ్రమున వ్రాసి నా కంకితమసంగుము భవబంధ విముక్తుడవుకం. పలికిడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెదా, వేరుండు గాథ పలుకగనేలా.
ఆలోచిస్తున్నా? ఏమీ లేదమ్మా, ఈ పద్యం ఎలా పూర్తి చేద్దామా అని ఆలోచిస్తున్నా. మరి రోజులు ఆలోచించలేదే నాన్న. అవునమ్మా, ఈరోజు ఎంత ఆలోచించినా ఎందుకో పద్యం సాగనంటుంది. నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను అలా వెళ్ళొస్తాను. ఏదైనా ఆలోచన తడుతుంది. పూర్తయిందమ్మా. దేవాలయం దాకా లక్ష్మి. ఏనా? కాసి నీళ్లు తీసుకురామ్మా. ఊరికి వెళ్ళలామమ్మా? వెళ్ళి వస్తున్నారమ్మా. దేవుడు మిగతా పద్యం ప్రసాదించాడు, వెళ్ళి రాద్దాంరా. ఏం మాటలు నాన్న, నన్ను మరీ పిచ్చిదాన్ చేస్తున్నావు. ఇంతకు ముందేగా
నువ్వు వచ్చి పద్యం పూర్తి చేసి కోనికి వెళ్తానని చెప్పి వెళ్ళింది మళ్ళీ ఇది అంటున్నానా? నేనా? ఇంతకు ముందు వచ్చి పద్యం పూర్తి చేశానా? అవును నాన్న, నిజంగా. ఇందులో ఏదో చిత్రం ఉంది తల్లి, వెళ్ళి చూద్దాంరా. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతర అమృతసర ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. లక్ష్మి, నా బంగారు తల్లి, ఎంత ధన్యాత్మురాలివమ్మా. ఇంతకు ముందు నీకు అవుపించింది ఈ తండ్రి కాదమ్మా, నీకు నాకు ప్రపంచానికి అంతటికీ తండ్రి ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్ర నా తండ్రి, ఎంత దయానిధివయ్యా. అమ్మీ ఉమ్మట్టలరా. కవి సార్వభౌములు. ఓ ఏమి లక్ష్మి, శారద అందరూ బాగున్నారా? నమస్కారం బావగారు. నమస్కారం. నమస్కారం మామయ్య. సుఖీ భవ, కులాసాగా ఉన్నావమ్మా. ఏం బావగారు, ఇల్లు చాలా శుభ్రంగా ఉంచారు. అయ్యవర్లం గారు నట్టిల్లెల్లి మా శారద కూడా అలాగే ఉంది. ఆభరణాలతో సహజంగా ఉండే సౌందర్యం చెడుతుందేమో. అంతేనమ్మా. నయ్యా, ఆ ప్రశ్నలన్నీ తర్వాత అడుగుదు కానీ ముందు స్నానాన్ని పద భోజనం వేళయింది. లక్షణం చూస్తే ఇంట్లో అది కూడా ఉంటుందా అని. దైవ కృప వల్ల ఇంతవరకు ఆ ఇబ్బంది లేదు బావగారు. వచ్చిన వాళ్లకు ఏదో లేదనకుండా ఇంత పెడుతూనే ఉన్నాం. అలాగా, అయితే పోదాం భోజనానికి.
కూర్చుండమ్మా. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇలా సర్వాలంకారాలతో రాచకన్యలా ఉండక పల్లెటూరు గబ్బిలా దిశ మెడలు దిశ కాళ్ళు మీరు. మల్లన్న నువ్వింకా అలాగే ఉన్నావే, ఆ బట్టలు కట్టుకోరాదు. ఆ చీని చీన అంబరాలు వాడికెందుకులేండి బావగారు. రైతుకు పీతాంబరాలకు చాలా దూరం. అలాగా? అంతేకాదు, సాటి రైతులకు కూడా దూరం అవుతాం. కోటాన కోట్ల భారతీయులు కొల్లాయి గుడ్డతో తృప్తి పడుతూ ఉంటే మాకు మాత్రం ఈ జరిగి పంచలేదు. అవసరం వేరు, అలంకారం వేరు బావగారు. ప్రజలు కూటికి గుడ్డకు లేకుండా దరిద్రం వెళ్ళపోస్తున్నారంటే తృప్తి కలిగి కాదు, ఇచ్చలేకను కాదు, విధి లేక చేతగాక అంతే. కావలనని ఎవ్వడూ దరిద్రుడు కాడు, కానీ అది తీరే దారి లేక అనుభవిస్తున్నాడు. సరిగా పంచలు కట్టినంత మాత్రాన ధనవంతులవుతారా బావగారు? భక్తి ధనం కలవారే ధనవంతులు, వారే వాంఛారహితులు, సుఖ సంపన్నులు. మీరేదో కవితాగానం చేస్తున్నారు కానీ మామూలు రైతు వలె మాట్లాడడం లేదు బావ. యథార్థ జీవితంతో సంబంధం లేని ఈ భావోన్మాదం ఒక్క కవులకు మాత్రమే. ఈ మహత్తర భావాలని చేర్చి ఒక మహాకావ్యం రాయరాదు, అదేనా కొంచెం ఉపయోగపడుతుంది? మామయ్య మామయ్య, నాన్నే నిజంగానే పెద్ద పుస్తకం రాస్తున్నాడు. ఏం రాసేది? దేవుడు వచ్చి చెప్తాడు మామయ్య. నాకు అందులో పద్యాలు చాలా వచ్చాయి. నిజంగా వ్రాస్తున్నావా బావా? లేదు బావా, నేనేం రాసేది? అది భగవదాజ్ఞ, భగవంతుని రచన. లక్ష్మి, ఏది ఒక్క పద్యమైనా చెప్పు విందాం, నీకు బాగా నచ్చింది చెప్పాలి. ఆహా, మహాభాగవత ప్రణేతకు కవి సార్వభౌముని బహుకృతి. అమూల్యము, అప్రతిమానమైన నీ కవితాశక్తిని ఇలా అజ్ఞాతంగా ఎందుకు ఉంచుతావు బావా? ఈ శక్తి నాది కాదు బావా, ఆ భగవంతునిది. ఈ మాధుర్యమంతా ఆయన కరుణాప్రసాదం. మానవ కళ్యాణం కోసమే ఈ కావ్య నిర్మాణం. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్రనిహారములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు సాంద్రనిహారములకు. జై కర్ణాటక క్షితినాథ మౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణ స్నాన విశేష వైభవ సంస్కృతాంధ్ర కర్ణాట ప్రాకృత బహుభాషా విశారద కవిసార్వభౌమ శ్రీనాథ భట్టారక. రాచకొండకు మరలి వచ్చుట అమరావతికి వచ్చినట్లున్నది. తమ సంచారమున మనోహర వస్తువులను మహత్తర మానవులను దర్శించియే ఇందుడు. చిత్తము, నేను అటులనే తలంచితిని, కానీ సింగభూపాలను కంటే మహత్తర మానవుడు, భోగిని నాట్యకుల కంటే మనోహర వస్తువు కానరాలేదు. భోగిని చరణను పురఘలంఘలారావ మాధుర్యము, కిన్నరీజన గానము చవిచూచి ఎన్నో యుగములైనట్లున్నది. అనగా కవి సార్వభౌములు రాచకొండకు నిత్యాలంకారులన్నమాట. నిస్సందేహముగా సర్వజ్ఞ సింగభూపాలని సన్మానము, నటి శిరోమణి భోగిని అభిమానము పొందగలిగిన వాడి ఇంకెందుకు పోగలడు? ఆహాహా, మీ కవితాగానం అత్యంత మనోహరం.
అశాశ్వతములైన మా కళలు దేనికి? మా అందముతో మాతోనే అవి అంతరించు. కానీ మీ కవిత శాశ్వతం. అది తనతో పాటు మిమ్ములను కూడా అమరజీవులను చేస్తుంది. ఆ అమరకవిత్వ ప్రశంసకు పాత్రులైన మీరు మాకంటే స్థిరజీవులు. ఆ అమరకవిత్వానికి ఆశ్రయభూతులైన వారు మాకంటే శాశ్వతులు. కవి విస్మృతులు కావచ్చు, కానీ కవితా వస్తువు స్మృతి దూరం కాదు. లెస్సవలికి తిరి కవులు తమనేగాక కవితా వస్తువులను కవితా పోషకులను కూడా అమరలు గావింతురు. అడుగమ రచితిని మీ భావ భోగిని దండక కర్త కుశలమేనా? ఈశ్వరానుగ్రహమున కుశలమే. నేడా భోగిని దండకకర్త మహాభాగవతమును ఆంధ్రీకరించుతున్నాడు. ఆ మందారమ గ్రంథం ఆ గ్రంథములోనిదే. ఇదిగో అత్యద్భుతం, నిరుపమానం. ఆహా, నిర్మల మందాకిని వాహిని, కవితా వాహిని పోతన ఆస్థానమును కాకవానింపు, కనకాభిషేకము కావింపు. శ్రీనాథ, ఆ మహాభాగవతమును నాకంకితము చేయింపు. ప్రభువుల యాజ్ఞ పోతన శిరసావహించును, ఆ గౌరవమున ధన్యుడైనట్లు భావించును. మాకది అత్యంత సంతోషదాయకం. భోగిని, కవిసార్వభౌముడు నీ చరణ కింకిణీ నాదము విని యుగములైనట్లున్నదట. ఏది ఆజ్ఞ? నీవు భోగిని దండక రచనలో చూపిన కవితా విలాసం ఇంకనూ సింగభూపాలను మరవలేదు బావా. ఆ మత్తు తెలియముందే భాగవతం ఆయన హృదయమును ఆకర్షించినది. మెచ్చి నాతో బహుమానములు పంపినాడు. మత్సునకొక్క పద్యం విన్నో లేదో ఆయన ఆనందమునకు మేరలేదు సుమా. భాగవతం విని ఆనందించిన వారున్నారా బావగారు? గరుడ గమన గుణ భాషణములు భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌ ఘవిని శోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణ భాషణములు. ఆనంద ప్రభశిరుగుటే కాదు, నిన్ను రాచకొండకు ఆహ్వానింపమన్నాడు. ఆ సర్వజ్ఞుని సంతోషం ఎంతవరకు పోయినో తెలియనా? నిన్ను తన సభాలంకారణ చేసుకుని నీ కృతినందుటకు సంసిద్ధుడై ఉన్నాడు. రామ రామ, అపచారం. శ్రీ భాగవతమునకు కృతిపతి, జగత్పతి, శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి నీ భాగవతమునకే కాదు, మా అందరి భాగవతములకు పతి. కాదన్నవారెవరు? కానీ ఈ సంసారములో ఉన్నంత వరకు సంసారి వలి నీ మాట్లాడవలి, కానీ సర్వసంగ పరిత్యాగ వలి కాదు బావా. చూడు, ఆశ్రయము లేనిచో కవిత, వనిత, లత శోభించవని పెద్దలన్నారు. రాజాశ్రయము, అభిమానము లేని కవి ఎన్నడూ రాణించలేదు. లేదు బావగారు, ఇక్కడే మనం ఏకీభవించలేకపోతున్నాం. విశ్వంభరుడైన రామచంద్ర ప్రభు ఉండగా మానవ మాత్రుల ఆశ్రయింపజాలం. కాయకు చెట్టు ఆధారము గాని మరో కాయ కాదు కదా. మానవులు ఒకరినొకరు ప్రేమించుకునుట ధర్మము గాని పరమాత్మను మరచి ఒకరిపైనొకరు ఆధారపడుట, ఒకరినొకరు ఆశ్రయించుట పొరపాటు. అయితే మరెవ్వరికి మీ గ్రంథం అంకితం చేయరన్నమాట? పొరపడుతున్నారు బావగారు. నాది అనే గ్రంథమున్న కదా ఆ విచారణ. భాగవత రచనకు కారకుడు భగవంతుడు, ఆ గ్రంథం ఆయనకి అంకితం. మరి మీ దారిద్ర్యం కడితేదే దారి? ఈ నులక మంచాల్లో, ఈ వంటగట్టెల్లో, ఈ పూరి గుడిసెల్లో బ్రతకవలసిందేనా? మేం దరిద్రులు మా బావగారు. అత్యాశాపరుడే దరిద్రుడు. తృప్తి గల వారికి కలిమీలేమీ లేవు. ఏమమ్మాయి, మీరు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతున్నారటగా. ఎవరిని వస్తున్న ఎంత వ్రాసి ఉంటే అంత అనుభవిస్తారు దానికే. లక్ష్మి, నీకు ఈ సరిగంచ పరికండి లెక్కర్లేదా? నాకొద్దు మామయ్య, అందరికీ లేని నేను ఒక్క చిన్న కట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది మామయ్య.
మల్లన్న, మరి నీ అభిప్రాయం ఏమిటో అడిగారు కనుక చెబుతున్నాను. అర్హత ఉన్నవారికే దానం చేయాలి, అవసరం ఉన్నంతవరకే ధనం సంపాదించాలి. శారద, నువ్వేమంటావమ్మా? పాఠానికి ఏముంది నాన్న, స్త్రీకి ఉన్న ధనమల్లా నాథుడొక్కడి, ఆయనతో పాటే ఆమె. పతి ప్రేమ, పతి భక్తి ఆమె పరమార్థం. ఎంత చక్కగా చెప్పావు తల్లి. సకల జగన్నాథుడు ఆ రామచంద్రుడు, ఆయన సేవ, ఆయన భక్తి నిజమైన మోక్ష సాధనాలు. భేష్ భేష్, మరీ బాగున్నది. అంత తగినట్టు కుదిరారు. సరే, నేడు కాకపోతే రేపైనా నా దారికి రాక తప్పదు. ఆ భగవంతుని ఇచ్చ. పోనీ అగ్రహారములు కనకాభిషేకం ఆచిపెట్టకపోతేరా? కనకాభిషేకమే కాదు, రత్నాభిషేకం కూడా చేయించునంటిని. ఏమి లాభం? నా ప్రయత్నం అంతయు చెవిటికి శంకుదినట్లయినది. అతడు నేననుకున్నంత వివేకి కాడు, దారిద్ర్యమే ముక్తి మార్గమట. కావచ్చును, దానికి గ్రంథాంకితమునకు గల సంబంధము? మానవులలో ఎన్నో రకాలు, అందరూ సమాన ప్రజ్ఞావంతులుగానుండరు. భాగవతము భగవత్ ప్రేరిత గ్రంథమట, భగవంతునికి అంకితమట. వెర్రివాడు, అంకితం మాటే తేవలదని చెవులు మూసుకున్నాడు. శ్రీనాథ, తనను పాలించు ప్రభువు కోరిక తృణీకరించటకు పోతనకి గుండె నిబ్బరం ఎట్లు కలిగినది? మొండివానికి గుండె నిబ్బరం లేకేం ప్రభు? మొండివాడు కాడు, మూర్ఖుడు. అతడింతవరకు సింగభూపాలను చెలిమి అయ్యరుగు, శత్రుత్వమును కూడా చవి చూడగలడు. సార్వభౌముడు ఆదరపూర్వకముగాడుగా లేదన్న మందమతి మీద కోపమా? పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రమా ప్రభు? అడిగలేదని పెంచుకున్నట రాజు మరువరాని మహా అవమానం. ఇది సకల నీతి శాస్త్ర కోవిదులైన మీకు తెలియనిది కాదు. మాకు కవితా పాలనముతో ప్రజాపాలనము కూడనున్నది. ఈ తృణీకారము నిర్మూలింపవలసిన ద్రోహాంకురం. శ్రీనాథ, భాగవతము నాది కావాలి, భేదోపాయమును చూడు. అప్పటికీ కానిచో. మన ఇంట్లో ఏదో పండగలాగా ఉంది ఏమిటో? దానం చేయడానికి మా నాన్నకి డబ్బుండాలి, కానీ మా ఇంట్లో ప్రతిరోజు పండగే. రాజుగారు ఇచ్చిన తనం దాసర్ల పాలవుతుంది. నాకు కప్పుకోవడానికి ఏదైనా దయచేస్తే. శారదా, మొన్న మీ నాన్న తెచ్చిన పీతాంబరం తీసుకురామ్మా. నాన్న, ఎప్పుడు వచ్చారు నాన్న? సరిగ్గా సమయానికే వచ్చానమ్మా. దాన ధర్మాలు అయినయ్యా, ఇంకా ఉన్నాయా? అయ్యా, దానకర్ణ.
ఈ విధంగా ఎంతకాలం సాగిస్తారు? ఆ దేవుని దయ ఉన్నంత వరకు. దేవుడు దేవుడు దేవుడు, ఆయన నీ భావంలో లేని గడియంటూ ఉందే. శారద, ఈరోజుకు చాలుగాని వీళ్ళందరినీ సాగనంపు, కొన్ని అవసర విషయాలు మాట్లాడాలి. అందరికీ ఇచ్చేసాను అన్న. అంత అవసర విషయాలు ఏమిటి నాన్న? ముందు భోజనం చేయని అమ్మాయి. ఈ పూట కాస్త తిండికి ఏమైనా మిగిలిందా లేదా? ఆకలితో కడుపు దహించుకుపోతోంది. సరే కానీ ఇంకో కథ వేస్తే ఉప్పు చూద్దాం. తండ్రి కొడుకు ప్రొద్దున్నే సేద్యాన్ని పొలం పోయినారు. ఆ మధ్యాహ్నం అత్త కోడలు వాళ్ళకి అన్నం తీసుకుపోతున్నారు. వెళుతూ దారిలో అత్త కోడలతో అంది, నేను మా నాన్నకన్నం పెట్టుకుంటా, నువ్వు మీ నాన్నకన్నం పెట్టుకో అని. ఎట్లా ఎట్లా మళ్ళీ చెప్పు. మరేమో, ఓ తండ్రి కొడుకు ప్రొద్దున్నే సేద్యాన్ని పొలం పోయినారే, ఆ మధ్యాహ్నం అత్త కోడలు వాళ్ళకి అన్నం తీసుకుపోతున్నారు. వెళుతూ దారిలో అత్త కోడలతో అంది కదా, నేను మా నాన్నకు అన్నం పెట్టుకుంటా, నువ్వు మీ నాన్నకు అన్నం పెట్టుకో అని. ఎట్లా ఉండు, కాస్త దారం పట్టుకొస్తా. ఎట్లా అన్నయ్యా? ఇంకేనా? సరదా, కాసిన వక్కలు ఇచ్చిపోమ్మా. ఇదిగో చివరి మాట చెప్తున్నాను, దయచేసి నా మాట మన్నించండి. రాజుగారి ముందు నాకు అప్రతిష్ట కలుగుతుంది. మీ కుటుంబం 10 కాలాల పాటు బాగుండవాలంటే శారదను మీ కోడలుగా చేసుకోదలుచుకుంటే, మన బాంధవ్యం శాశ్వతంగా నిలపదలుచుకుంటే సరేనండి. లేదా సరేనండి, మమ్మల్ని కనికరించండి. మా అన్నయ్య పరువు మన పరువు నిలబెట్టండి. మన శారద మల్లన్నల కోసం, మన బిడ్డల కోసం ఒప్పుకుందరు. దయచేసి అందరు. అసాధ్యమైన విషయం అడుగుతున్నారు. దేవుని సొమ్ము ఒకరికి ఇవ్వడానికి నేనెవరిని? చేతిలో ఏమిటి? ఏమిటో నువ్వే కనుక్కో మరి. నిజంగానా? నిజంగానే. చెబితే మరి నాకేమిస్తావు? అందులో ఏముంటది? అవసర విషయాలు మీ నాన్న అడిగావా మరి? అంటే శారద సుఖంగా ఉండడం నీకిష్టం లేదన్నమాట. ఆ మాట అనకండి అన్నయ్య, మమ్మల్ని దరిద్రులనండి, మా వాడు మీ అంతస్తుకు తూగడనండి, ఇంకేమైనా అనండి, కానీ శారద సుఖం నేను చూడలేననకూడదు. అది పొరపాటు. తల్లి పోయినప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగింది. అన్నయ్య, నాకు లక్ష్మి ఒకటి, శారద ఒకటి. అయితే శారద పెళ్లి మాటే మానేయి, ఏదో కవిత్వం రాసి ధనం సంపాదించి సుఖపడతారని నమ్మి నిన్నిచ్చి పడుతున్న పాటలు చాలవు. నీ కష్టాలు కళ్ళారా చూస్తూ చేసిన తప్పే మళ్ళీ చేయలేను.
అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మీరు. తోడపుట్టి నువ్వే ఇలా అంటే మా కష్టాలు ఇంకెవరు వింటారు? మేనమామే పిల్లనివ్వనంటే పరాయి వాళ్ళు వాడిని గణిస్తారు. ఇంత కనికరం లేకుండా చూడొద్దన్నయ్యా. కనికరానికేమమ్మా కావలసినంత ఉంది, కానీ నా బాధ్యత కూడా నువ్వు గ్రహించాలి. ఐశ్వర్యాలున్నా లేకపోయినా తానింత తిని ఒకడికింత పెట్టలేని వాడికి ఏ తండ్రి కూతుర్నిస్తాడమ్మా? బంగారు కత్తిక దాని గొంతు కోసుకుంటారా? అల్లుడైతే మాత్రం అప్రయోజకుడు ఎవరిస్తారు? మల్లన్న అప్రయోజకుడు, వాడు పెరిగి నీ ఎంత వాడైతే బరువు భారాలు నెత్తిన పడితే మేనమావను మించిన వాడు అవుతాడేమో. మనం చూసామా? ఆయోగ్యమే వస్తే నేమటు కాదంటానా? నాకు సంతోషమే, సంపాదించమను. మీ ఆయన ఈ దరిద్ర దేవతారాధన మానంత వరకు మీకు శారదనిచ్చే మాట కళ్ళ కల్లో కూడా అనుకోవద్దు. ఇనుమును గురించి అగ్నికి సమ్మెట పెట్టు. నాతో వాదించి నా ముందు కన్నీరు పెట్టుకుంటే ఏం లాభమ్మా? అసలు మాట చెప్తున్నా విను, వెళ్ళి మీ ఆయన్ను బతిమాలో భంగపడో ఒప్పించి ఆ భాగవతం మహారాజుకు అంకితం చేసే మార్గం ఆలోచించు. దాంతో మన ఇద్దరి మాట దక్కుతుంది. అయితే ఆయన సంబంధం కంటే ఐశ్వర్యం ప్రధానం అన్నమాట. దానికి నేనేం చేయగలనమ్మా? తన మూలమిదని జగత్ అన్నారు. నిజమాడితే నిష్ఠూరంగా ఉంటుంది. నిర్మోహమాటంగా చెప్తున్నాను అనుకోకు. గర్భదరిద్రుడికి నేను ఎలా పిల్లనిచ్చేది? ఈ ఇంట్లో ఈ పశువుల్లో శారద జీవించడం నాకు ఇష్టం లేదు. అంటే మేమంతా పశువులు, మీరు ప్రభువులునా? చాలు మామ, ఈ అవమానాలు చాలు. అన్నపేదలమైన మాకు ఆత్మగౌరవం ఉంది. శారదనివ్వడం ఇష్టం లేకపోతే ఇదిగో ఈ క్షణం తీసుకుపో. అత్తయ్య నేనేమో అన్నానని విచారపడుతున్నావా అమ్మా? నాకు మాత్రం తెలియదా తల్లి? తెలిసి తెలిసే అన్నాను. మీ మామయ్య వట్టి జడభరతుడైనాడు, ఆమెనా బతిమాలితే వింటే వింటాడేమో అని అన్నాను. లేకపోతే రాజాగ్రహానికి పాత్రుడవుతాడమ్మా. నాన్న, మావయ్య మహానుభావుడు, దేవుడితో సమానం. ఆయన అలా ఎందుకు కష్టపెడతారు? నీకు ఆయనలో సగం పిచ్చుందమ్మా.
మహానుభావుడైతే మాత్రం మట్టిలో పడి కష్టాలు పడమన్నారా? ఏం లక్ష్మి? నాన్న, ఓసారి ఇలా వస్తారు నాన్న. మహాపాపను కూడా అన్నారు మామయ్య, అమ్మ, అన్నయ్య, వదిన అందరూ అలా దుఃఖంతో కుమిలిపోతున్నారు. మా అందరినీ సంతోషపెట్టి భారం మీది నాన్న. రామచంద్ర, ఇది నాకు మరో అగ్ని పరీక్ష కాబోతుంది. దైవ సంకల్పం కాని తల్లి, బావగారు, భాగవతం శ్రీరామచంద్రునిదే కాని అన్యులది కానేరదు. నన్ను మన్నించండి, ఇది దైవ నిర్ణయం.
బుద్ధి కర్మానుసారిణి, అనుభవించక తప్పదు. సరే, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. సంతుష్టులు కండి, మేము వెళ్తున్నాం. రాశారదారా? దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. సుఖంగా వెళ్ళిరా తల్లి. సర్వదా శ్రీ రామచంద్రుని స్మరించుతుంది తల్లి. వెళ్ళిరానా బావ? శారదా, ఏమిటా దాగు? నర్సు, నీ మనసు చాలా బాధపడుతుంది కదూ. మా బాధ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏం మాటలే ఇవి? మీ కష్టాలు నావి కాకపోతే మరెవరివి?
నీ పిచ్చి కొద్దీ నువ్వు పెనగలాడుతున్నావు, కానీ మీ అన్నయ్యకు నీ మీద కొంచెమైనా ప్రేమ లేసుమా? ప్రేమలున్నవాళ్ళు పేదరికాలించుతారా? ప్రేమ వాడికెందుకు నా మీద ప్రేమ? కట్టుకున్న భర్తకే భార్య మీద ప్రేమ లేనప్పుడు ఇక తోడబుట్టిన వాడిక, కన్న తండ్రికి బిడ్డల మీద కనికరం లేనప్పుడు మేనమావకి ఎందుకుంటుంది? భర్తకు లేని మరలు గుంజకెందుకు? పిచ్చిదానా, మీ మీద నాకు ప్రేమ లేదు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఎందుకు ఇలా కళ్ళ నీళ్లు తుడుస్తారు? అదిగో మీ ప్రేమ ఫలం. పోతన మహాకవి కొడుకు కవి సార్వభౌముని మేనల్లు అడుగు, ఆ పశువుల్లో పేడ కుప్పల్లో పొరలాడుతున్నాడు, అదేగా మీ ప్రేమ? నా బంగారు చిట్టితని చేతికి బంగారు పోచలేదు సరిగదా, రాగి గూటైనా లేకుండా అల్లాడుతోంది, ఇదేగా మీ ప్రేమ? మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ, మీ సర్వస్వం, అదిగో ఆ దేవుడి పైన. మేమెవరం? ఏదో కర్మానుబంధంగా తటస్థపడ్డా అంతే. నర్సు, నువ్వు మహాత్మురాలి సుమా, కోపంలో కూడా సత్యమే పలుకుతున్నావు. కానీ ఆ దేవుడేం చేశాడే? ఆ దేవుడే అడ్డపడకుండా ఉంటే ఆ పుస్తకం మీరు రాజుగారికి ఇచ్చేవారు, ఆయన ఏదో మనకు తాటాపాట ఇచ్చేవారు, అన్నయ్య కూడా శారతను మల్లనికి ఇచ్చుండేవాడు, మనం నలుగురితో సమానంగా ఉండేవాడు. నువ్వు ఊరక తాపత్రయపడుతున్నావు నర్సు. భాగవతము భగవంతునికి అర్పించి మీ అన్నయ్య, ఆ రాజు, ఇంకా మరెవ్వరూ ఇవ్వలేని ముక్తిధనాన్ని యాచిస్తున్నాను. ఆ రామచంద్రుని మనసారా నమ్మిన వారికి దుఃఖము పాపము దరిద్రము దగ్గరికి రావసుమా. వెళ్ళు, నీ మనశ్శాంతికి ఆ దేవదేవుని ప్రార్థించు. విచారపడకు తండ్రి, నీ తండ్రి నిష్ఠూరంగా ప్రవర్తించాడని బాధపడుతున్నావు కదా. మీ నాన్న నీ మేలు కోరలేదని, నీ సుఖాన్ని తుంచివేశాడని విచారపడకు. చూడు, కర్మప్రాప్తమైన ఈ కాయము రాలిపోయిన తర్వాత ఎవరికి ఎవరన్నాయినా దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. శాశ్వతమైన ఆనందమునిచ్చే ఆ శ్రీరామచంద్రుని సేవించు, ఆ జగదేక సుందరిని ప్రేమించు, భవబంధ విముక్తుడవుక. అది ఏ మానవ జీవిత పరమాదర్శం! ఈ సత్యోపదేశమే నీకు నేను ఇయ్యగల సర్వస్వం తండ్రి. హరిజేరుమని ఎడి తండ్రి, తండ్రి. పోతన్న ఈ లోకపు మనిషి కాలేడు, ఎన్ని విధాలు చెప్పినా అన్నిటికీ ఆధ్యాత్మికముగానే సమాధానం ఇచ్చినాడు. అతని మూర్ఖతకు నాకే సిగ్గుతున్నది. ప్రభువుల అనుగ్రహమునకు అతడు ఏమాత్రము అర్హుడు కాడు. పూటగతి లేని బడుగు బాపనికి రాజధిక్కారమా? శ్రీనాథ, ఇక లాభం లేదు.
పోతన చేతికిచ్చిన పెన్నీధిని జార విడిచిన దరిద్రుడు అజ్ఞాని. అజ్ఞానము కాదు ప్రధానము, అతని దురహంకారం. శ్రీనాథ మరచినట్టున్నారు. పోతరాజు రాజస్థుతి చేయనని, రాజకృతి ఈయనని ఘోషించుటలేదా? ఆ భాగవతమును కృతినందకపోయినంత మాత్రమున తమ సర్వజ్ఞతకు లోపమా? ముమ్మాటికి, నా సర్వజ్ఞత్వమునకే కాదు నా సార్వభౌమత్వమునకే లోపం. ప్రభువులకు ఆగ్రహం కూడదు. సాధువుల మీద, తన ప్రజల మీద, కానీ రాజద్రోహుల మీద కాదు. ఈ భాగవత మూలం మన పోతన రాజధిక్కారమునకు పునాది వేసినాడు. నేడూరకున్న ఈ విషబీజము మహావృక్షమైనా సామ్రాజ్యమునే నాశనము చేయగలదు. మీరిక పోవచ్చు. ఈ రాత్రికే భాగవతము తెప్పించగలను. రాజ్యము రాజుది, రాజ్యములోని సర్వస్వము రాజుది. సేనాపతిని వెంటనే హాజరు కమ్మను. మహారాజా. శ్రీనాథ, మీరు నా స్నేహము కోరినచో, నా రాజ్యములో మీరు ఈ గౌరవం అనుభవింపదలచినచో, దురహంకారియు రాజద్రోహియునకు మీ బావకై ప్రాధేయపడరాదు. లేదా మీరు కూడా సెలవు తీసుకోవచ్చు. తక్షణమే సైనికుల పంపము. ఏకశిలానగరమున పోతన వ్రాయిచున్న భాగవతమును బలాత్కారముగానైనను సరే తెప్పించును. కళ్ళు కనపట్టాలా? అంది ఊరేనా? ఆ ఈ ఊరు మందే. ఏ దేనికే? ఇదిగో ఈ ఊళ్ళో పోతుందనే బాపనే ఉన్నట్ట. ఆయన ఇల్లు ఎక్కడా? అతగాడుతోంది కెంపనో. కట్టేసుకొడితే గవరాలదో. ఏందో భోగవతం రాస్తున్నా అంట. రాజుగారు దాన్ని లాక్కురమ్మన్నారు. లాక్కురమ్మన్నారు? ఒక్క పాపనోడి బాధటానికి ఇంత మందేలరా? మూతి మీద మీస ఉండాలి కానీ అమ్మ ఒక్క దాడు. రండి చెబుతా, రండి. అదే పాత నీళ్ళు, అది కదులుతోంది. అది పిల్ల నడు. చూడు అమ్మ, భయపడి సన్నగిలితే చీమలు కూడా ఏనుగులవుతాయి. నడు. ఆగు, అదేదో కొండంత అయింది బాబోయ్. అయ్యో బాబోయ్, మరికి సత్యన్నాయాడు రాజు ఏరి ఏరి బలేవాళ్ళని నంపించాళ్లే. ఎందుకు వెళ్ళాలి? రాంభజన్ చేద్దాం, హనుమన్ వెళ్ళిపోతాడు. రామ 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 రామ.
మీరు వీరులా పిరికి పొందల. దయ్యాలు భూతాలు మూడు. మా కళ్ళారా చూసాం మా ప్రభు. పండు అవలకు పండు. మహాప్రభు, తమరి మాత్రానికి నిగ్రహిస్తే ఎలా? ఈ మూఢుల్ని పంపించడం నా తప్పు. గోటితో తృచ్చివేయ తగింది గొడ్డలిదాకా వస్తుందనుకోలేదు. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్తాను. దేవుడు అడ్డమైనా సరే నిర్మూలన చేస్తాను. మహీపాలనకు కానిది మట్టిపాలు కావలసినదే. నా యాజ్ఞ ధిక్కరించిన వారికి నా రాజ్యమున స్థానము లేదు. జాగ్రత్త, భాగవతమును తీసుకుని రా. పర్వాలేదు, తగ్గండి. రే మీరు కూడా తగ్గండి. ఏమో హాలిక, కుశలమేనా? ఆ కుశలమే. స్వదేశము, స్వస్థలము, స్వాభిమానము లేక దేశదిమ్మరులై ధనమదాంధులైన భూపాలుల బానిసత్వము గౌరవమని, వారి ఆశ్రయము శాశ్వతమని పాదరలాడుతూ, వారికై వారమే జీవన తారకమని భావించి, వారి ఉన్మత్త గీతాలకు తాండవం చేసే పరభాగ్యోపజీవుల కుశలానికి లోటుండవచ్చు. కానీ ఉన్న ఊరు మన్న ప్రజను నమ్మి ఉన్నదానితో తృప్తిపడి రత్నగర్భ అయిన భూమాతను, గోమాతను సేవించి జీవించే మా కర్మజీవుల కుశలానికి ఏనాటికి లోటుండదు. ఆహా, ఇంత మాటకి ఎంత కోమల కవితాగానం చేశావో. చిన్నతనంలో కాడి పుచ్చుకుంటే నాకు ఇలాంటి కవిత్వమే వచ్చేదేమో. నరవాహనాలకి తిరిగే మీకు ఆ కాడి గౌరవం ఏం తెలుస్తుంది? బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ పూలలకిచ్చి అప్పడుపు కూడు భుజం చుట కంటే సత్కవు హాలికులైన గహనాంతరసేమల
కందమూల కౌతాలికులైన నేమి నిజదారసుతో పోషణార్థమే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వచ్చావమ్మా. ఇవాళ మా అందరికీ తిష్ట మీ ఇంట్లోనే బావా. పాప నిన్న రాత్రంతా ప్రయాణం చేసి బ్రాహ్మల ఆకలితో నకనకలాడుతున్నారు. ఇందరు అతిథులు ఒక్కసారి రావడం ఎంత అదృష్టం. అంతా రాముని కృప. ఈవేళ మా ఇల్లు పావనమైంది బావగారు. అయితే మరి త్వరగా స్నానం చేసి అనుష్ఠానాలు కానివ్వండి. మా స్నానానుష్ఠానాలు ఎంతసేపు బావా, ఇక్కడున్నట్టు రాము. ఏం చేసేదండి, ఇంతమంది చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఒక్క గింజ లేదు. అలా ఊరుకుంటారే, వాళ్ళు వచ్చేలోగా ఏదో దారి చూడండి. ఎందుకే అలా కాళ్ళు తొక్కుకుంటావు? దేవుడే వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ దేవుడే వాళ్ళని సత్కరిస్తాడు. అయ్యో, దేవుడు దేవుడు దేవుడు, అన్నిటికీ దేవుడేనా? ఇలాంటి వాటిల్లో దేవుడు ఏం చేస్తాడు? గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే ఏం లాభం? ఏదో చెయ్యండి, ఎవరినో అడిగి అప్పో సప్పో తీసుకురండి, లేకుంటే 10 మంది బంధువుల్లో మన పరువు పోతుంది. భక్తవత్సలుని ఆశ్రితులకు పరువు ప్రతిష్టలేమిటే, నువ్వు పొరపడుతున్నావు. మళ్ళీ ఈ పశువులోకి పేడకుప్పలోకి ఎందుకు వచ్చావు? వేరే తోట దొరకలేదు? నేనేం చేసేదిరా మల్లన్న, మీ మామయ్య గుంపెడు చుట్టాలని పిలుచుకొచ్చాడు. మీ నాన్న వాళ్ళందరికీ భోజనానికి చెప్పారు. ఇంట్లో ఒక్క గింజ లేదు సరిగదా, గడ్డిపోసైనా కనిపించటం లేదు. ఏ అప్పో సొప్పో తెమ్మంటే ససేమిరా పోనంటున్నారు. మరి నువ్వైనా వెళ్ళు నాయన. నాకేం పని, నే వెళ్ళను. మన నలుగురిలోనూ అవమానం చేయాలని మీ అన్నయ్య అంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కోరిక ఏదో నెరవేర్చుకొని. ఇలాంటి సమయంలో కోపగించుకుంటే ఎలా నాయన?
రామచంద్ర, శ్రీరామచంద్ర, ఇదేం పరీక్ష తండ్రి? నిన్నటి నుంచి అన్నం లేదుటే ఆ బ్రాహ్మణులకి ఏం పెట్టేది? పాపం చనువైంది, ఇంట్లో పట్టడ అన్నం కూడా లేదే. ఇక్కడ అడుగులు పెట్టిన కుచేలో నీకు అంత ఐశ్వర్యం చిత్రే, అన్నము పెట్టిన ఆమెను కనికరింపరాదా? సీత ఆయన వేడుతున్నందున నీవే కనికరింతు అనుకుంటుంది. ఆహాహా, పంచభక్ష్య పరమాన్నాల వాసన వేస్తున్నదమ్మా, ఎంత త్వరగా చేసావు. పాపం వాళ్ళంతా నకనకలాడుతున్నారు, త్వరగా ఉండను కానీ. Thank you.
పాపం రాచకొండలో వదిన ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది చెప్పరా వదిన? చెప్పు. బావగారు, చల్లకు వచ్చి ముందు దాచుడు ఎందుకు? భాగవతం కొరకే వచ్చినాము. మీరు నా మాట దక్కించకపోతే మన ఉభయుల మర్యాద దక్కేలవలేదు. నన్ను నిర్బంధించకండి బావగారు. భాగవతము భగవంతుని కావ్యం, దానిని నేనెట్లా నరాంకితం చేసేది? చోతన్న గారు, మీరు పొరబడుతున్నారు, అందువల్ల మీకు వచ్చే నష్టమేమున్నది? ఆత్మనిర్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించడం పాపం కాదా? పిచ్చివాడా, తప్పులేని కార్యం ఆత్మవిరుద్ధం ఎలా అవుతుంది? మహారాజులకు కావ్యములు అంకితం చేయడం పరిపాటిగా వచ్చుచున్నదే కానీ మన మొగానే ప్రొద్దు పొడవలేదుగా. నన్నయ్య భట్టు మహాభారతము రాజరాజ నరేంద్రునికి అంకితం చేయలేదా? ఆయనకు పాపం సంభవించిందా? తిక్కన సోమయాజీ తన నిర్వచనోత్తర రామాయణం మనుమ చిత్తికి అంకితం చేయలేదా? ఆయన ఏ నరకానికి పోయినాడు? అంత దూరం ఎందుకండి? మన కవి సార్వభౌములు తమ కావ్యములన్నీ రసిక సేకరణకు అంకితం చేయడం తమకు తెలిసిందేగా, దానివల్ల వారికి ఏమివన్నీ తగ్గింది. అవన్నీ నిజం కావచ్చు, కానీ రుచిభేదం ఆదర్శ భేదాన్ని బట్టి వాని విలువ మారుతుంది. శ్రీ వాల్మీకి శ్రీమద్ రామాయణం, శ్రీ వేదవ్యాసులు మహాభారతం మహారాజులకు అంకితం చేయలేదు. ఆ కాలంలో రాజులు లేరా? ఆ కాలము, ఆ ధర్మము, ఆ కవులు వేరు, మనము మన కాలము వేరు. దేశకాల పాత్రానుసారం ధర్మాలు ఆదర్శాలు మారును. ఆనాడు ఆ రాజులు కోరలేదు కాబోలు, నేడు మన ప్రభు స్వయంగా కృతభిక్ష కోరటం మీ అదృష్టం. మీకు అనంత గౌరవదాయకం. గౌరవము అగౌరవము అది ఎట్లుండనిండు. అడిగి లేదనిపించుకున్న పిమ్మట అతడేమి చేయును? పోతన్న గారు, తపస్సులైన ఆ రాజులతో తామసులైన నీటి రాజులను పోల్చుకోకండి. రాచకొండ రాజుల దురభిమానము దురహంకారము మీరు ఎరుగనివి కావు. ఖండితముగా మీరు నిరాకరించితరని విన్నచో ఈ రాజ్యమున మీకు, మీతో పాటు మీ బావగారికి నిలువనీయడం. పండితులారా, మీరు నన్ను అవివేకియనుడు మూర్ఖుడనుడు మీ ఇష్టం. భాగవతము శ్రీ రామచంద్రుని ఆనతిపై వ్రాసితిని, అది ఆయనకే అంకితం. ఆడిన మాట తప్పి దానిని నరాంకితము చేసి దైవద్రోహం చేయలేను. బావా, చివరి మాట, ఇంతవరకు మీ కుటుంబ క్షేమమునకై ప్రాకులాడాను, ఇప్పుడు మా అందరి ప్రాణరక్షణకై వేడుకుంటున్నాను. మీ భాగవతము మా క్షేమము రాజాగ్రహానికి బలిగాక తప్పదు. అంత అపరాధం ఏం చేసి బావా? అడిగినప్పుడు లేదని అవమానించుట కంటే మరి ఏం అపరాధం కావాలి? దెబ్బతిన్న త్రాచు పగపట్టక మానదు. బావగారు, మీరు ఊరక భయపడుతున్నారు. భగవద్భక్తులను ఎవ్వరూ బాధించలేరు. అంబరీషుణ్ణి దూర్వాసుడు ఏం చేశాడు? ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు ఏం చేయగలిగాడు? ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవింపగలిగాడా? వారికంటే ఈ రాజు ఎక్కువ. ఈ పురాణ గాథలు నాకు తెలియనివి కావు. ఆనాటి మాటలు నేడు అనుసరించడం కురివితో తలగొక్కున్నట్టే బావా. ఆత్మరక్షణ కోసం ఆడిన మాట తప్పజాలం. కాలము, దేశము, పాత్రలు మారిపోవచ్చు, కానీ సత్యము, ధర్మము ఎన్నటికీ మారవు. ఆ పరాత్పరుని కరుణ కలిగినచు ఒకనాటికి మన చరిత్ర కూడా పురాణం కావచ్చు. మన చరిత్ర పురాణము, మన జీవితము శ్మశానము తప్పక కావచ్చు. నీవు సర్వసంగ పరిత్యాగమైన సన్యాసివి కాదు, ఆలుబిడ్డలు గల సంసారివి. నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువర్గము మేమందరము సర్వనాశనం కావలసిందేనా? గడియ సేపులో గిలికివేయదగిన ఒక వెర్రి కావ్యానికి ఇంత వ్యధల. కావ్యనింద దైవనింద బావ. కావ్యం మహాదొడ్డ కావ్యం, ఇదిగో చూడు నీ భావనా బలము కవితా ప్రౌఢి. చిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును జీరుడు అభ్రగపతిం బంధింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు.
వివాద ప్రోత్సిత శ్రీకుచోపని చేలాంచలమైన వీరుడు గజప్రాణావన ఉత్సాహి అయి ఎందుక పోవట వినోదం చూడపోయినాడా? శ్రీరామచంద్ర లక్ష్మి, ఏమిటమ్మా అది? ఏం లేదు నాన్న, మేము ఆడుకుంటూ ఉన్నాం. ఆడుతూ ఆడుతూ శారద కాలు జారింది, బావిలో పడుతుందేమో అని అనుకున్నాను. బావగారు, అనిత్యమైన ప్రేమలతో సంబంధాలతో అల్లాడుతూ ఏమీ చేత కాని మనకే ఇంత తొందరపాటు కలవరము ఉన్నప్పుడు శరణాగత రక్షకుడైన ఆ సర్వశక్తిమంతునికి ఆపన్నులైన తన భక్తుల మీద ఎంత అనురాగం ఉంటుందో. నా అజ్ఞానం క్షమించండి బావగారు. వివాదావేశంలో తెలియక శ్రీ భాగవతమును చులకన చేయనించి తప్పులు పట్టాను. తెలుగువారు తెలుగు భాష అనేక జన్మలు తపస్సు చేసి సంపాదించుకున్నారు, నీ మహాభాగవత అమృతాన్ని అనుభవిస్తున్నారు. నీవు కవివి కావు, మహర్షివి. స్వామి, 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 లోపలికి రండి నాయన. స్వామి, కాసిన వేడి నీళ్ళు తీసుకురామ్మ. వీరన్న, ఏం జరిగింది రాయన? ఏమో స్వామి, పులివాక్కాడికి పొద్దుకాడ లేచి పుల్లలకి వెళ్ళాం. ఎర్రవాక్కాడి నుంచి ఒకటే మూలికి నిలొచ్చింది. చారబోతుంగంతా వీడు సావు బతుకుల మీద ఉన్నాడు. కొండపేట నుంచి కోనలో పడ్డా సావలేదు స్వామి. దగ్గరికి వెళ్ళేయాలకి మీ పేరు కొనుకుతున్నాడు. క్షమిస్తావా? నిన్న రేయి రాజోళ్ళు భాగవతం లాక్కుపోవాలని వచ్చారు. వాళ్ళకి మీ ఇల్లు స్వామి, నేనే చూపించా అనిపిస్తూ ఉండా. మేము ముంగిట్లోకి వచ్చేసరికి ఓ పెద్ద కోతి హనుమంతుడెల్లే సవి సవి సవి. భయపడకు, భయపడకు నాయన, భయపడకు. ఇదిగో చూడు, ఓసారి రామ రామ అను అను నాయన, ఆ భయం పోతుంది అను. రామ రామ ఏది అను నాయన. రామ రామ. పోతారా ఎవరు? నేనేనండి, లోపలికి దయచేయండి.
ఇది లోపలికి పోయే సమయం కాదండి, బయటికి నడిచే సమయం. ఏయ్ లరా, త్వరగా నచ్చదు. శ్రీ 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 రాతకొండ మండలాధీశ్వర ఆంధ్ర సురత్రాణ ఖడ్గనారాయణ త్రిభువనీరావు సింగ శ్రీరావు సర్వజ్ఞ సింగమనాయనింగారు ఇందు మూలముగా ఆజ్ఞాపించినదేమనగా, ఏకశిలా నగరవాసి మమ్మర పోతన్న రాజాజ్ఞాధిక్కారము రాజావమానము కారణములుగా దేశ బహిష్కారము చేయబడినాడని, స్థిరచరాస్తులు ప్రభుత్వాధీనము చేసుకోబడినని, సదరు పోతన్న ఆలుబిడ్డలతో కట్టుగుడ్డలతో ఇది మొదలు నాలుగు దాములలోగా ఈ రాజ్యము నుండి వెడలిపోవలనని మా ఆజ్ఞ. మహాప్రసాదం. అజ్ఞానావస్థలో నుండి నా ఇల్లు నాది అన్న భ్రాంతి నేటితో తీరినది. ఇక ఆశ్రిత మందారుడకు ఆ శ్రీరామచంద్రుడే మనకు తోడు. నర్సు మల్లన్న రండి. భాగవతము దేవుని సొమ్ము తల్లి, ఆయనే కాపాడుకుంటాడు. నేను వెళ్ళొస్తా నాన్న. సామి, సామి, మా అందరినీ వదిలి వెళ్తుండవా? మా గతేమిటి స్వామి? స్వామి భయపడుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ఆ కోదండరాముడే రక్షిస్తాడు. శాస్త్రి గారు, ఆఖరిసారి రాజుగారి దగ్గరికి గెలుస్తాను. తీసుకురండి బాగా పెట్టం. Thank you.
లోపలికి పోలేకుండా ఉందరా, ఏదో శక్తి తరిగి కొడుతుంది బాబు. పిల్లలకి పందాలు పద ఎక్కడ రాది. పోండి రాజుగారికి చెప్పండి. సింగభూపాల నీ ఆస్థానము సరస్వతి సంస్థానము. నీవు ప్రజాపాలకుడవు, ధర్మపాలకుడవు, సర్వజ్ఞుడవు, కానీ ఆవేశమున అగ్నుడవై నన్ను అర్థం చేసుకుని లేకున్నావు. మహారాజా, నా కడసారి మాట విను. పోతన మహానుభావుడు, మహర్షి, కలియుగ ప్రహ్లాదుడు. ఆ ఈశ్వర శక్తి సంపన్నుని దేశ బహిష్కారం చేసి అపచారం గావించితివి. సర్వజ్ఞుడవన్న నీ కీర్తిని మల్లెం గావించి ఆకల్పాంత మహావమానమునకు బలిచేయుచున్నావు. సాధు సజ్జన సంతాపము కులక్షయ కారణము సుమా. ఇప్పటికైనను ఆ మహాత్మును ఆశ్రయించి క్షమాభిక్ష నర్థించు. లెమ్ము. మహాప్రభు. ఏమి భాగం సమీపాన్ని కూడా పోలేకుండా ఉన్నాం. పూజా మందిరాన్ని ఏదో మహాశక్తి రక్షిస్తోంది. ఆజ్ఞ. ఇల్లు పడగొట్టండి, భాగవతం పాతి పెట్టండి, సర్వనాశనం చేయండి. వెళ్ళు.
రాజువు అయినంత మాత్రమున సమస్తమునకు కర్తననుకుంటివా? భక్తుల బాధలు భగవంతుని సుమా. పొమ్ము, భాగవతమును వెంటనే పోతనామాత్యునికిచ్చి శరణ్ వేడుము. పొమ్ము. మహాత్మ క్షమింపు. సర్వాపరాధిని, తామసినై నీ ప్రభావమెరుంగలేనైతిని, గర్వాంధుడనై నేనే ప్రభుడనని హుంకరించి విశ్వప్రభుడైన శ్రీరామచంద్రుని ధిక్కరించి రామభక్తుడవైన నిన్నవమానించి బాధినై నా తప్పు క్షమింపు, రక్షింపు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.